నమస్కారం. న్యూస్ కి స్వాగతం. ధర్మో రక్షిత రక్షిత హిందూ ధర్మేన క్షేత్రాలపై దాడులకు నిరసన. హిందూ ధర్మేన క్షేత్రాలపై దాడులు నిరసనగా ఈ రోజు చింతలపూడి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వేగిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద దాడులు విస్తృతమయ్యాయి, తీవ్రతరమయ్యాయి. మరి ఏ ఒక్క దళితుల మీద జరిగినటువంటి దాడుల్లో దోషులను కానీ మరి అంతర్వేదిలో మరి రథం మీద జరిగినటువంటి దోషులను కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, సరైనటువంటి విచారణ జరపట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ మీద మరి విచారణ జరిపించి కేసులైతే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా మేము తెలుగుదేశం పార్టీ అనేక డిమాండ్ల మీదట మరి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి అప్పచెప్పడమే కాదు, మరి వెంటనే దాని సరైనటువంటి విచారణ జరిపి మరి దోషులను అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం కోరుకుంటుంది. మరి అదేవిధంగా దేవాలయాలు ఒక అంతర్వేదితో కాదు, అనేక దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద యొక్క దాడులు జరపడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఛేదించి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క హిందూ దేవాలయాల మీద దాడులు పునరావృతం కాకుండా మరి చూడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లు ఈ యొక్క ఆలయాల మీద మరి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకపోగా మరి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క దోషుల్ని అరెస్ట్ చేసి మరి తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇవాళ చూస్తే హిందువులు మా రథాలు తగలబెట్టారని వాళ్ళు ఒక పక్కనే, ఎస్సీ ఎస్టీలు మాకు కోడిగుళ్ళు కొట్టించారని వాళ్ళు, బీసీలు మాకు వచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించారని వాళ్ళు, బాబులు మాకు రిజర్వేషను మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని వీళ్ళు వచ్చాక ఆయన ఇచ్చిన రిజర్వేషన్ మేము ఎందుకు ఉంచాలని రిజర్వేషను రద్దు చేయటం, ఏ ఒక్క కులం కూడా ప్రశాంతంగా నిద్రపోయే పని లేకుండా చేయటం జరిగింది. ఇవాళ మరి ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యేలు చక్కగా మీ పని మీరు చేసుకొని అందరు అన్ని క్యాస్టులని కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుందని మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ దేవాలయం దగ్గర మరి నిరసన తెలియపడుతున్నాం. అదే ప్రతి చర్చిలో కానీ ప్రతి హిందువులు గుళ్ళో కానీ సీసీ కెమెరాలు పెట్టి దానికి పోలీసు ప్రొటెక్షను ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారు చక్కగా రాష్ట్రాన్ని మంచి అంత అభివృద్ధిలో నడిపించి అందరినీ నిద్రపోయేలాగా చూడాలని మరి కోరుకుంటూ నాకు అవకాశించిన నియోజకవర్గ కరీంనగర్ గారిని రాజారావు గారిని మరి అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారిని మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుకుంటున్నా. దేవాలయాల రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా హిందూ దేవాలయాలు అన్నింటిని కూడా ధ్వంసం చేస్తాం జరుగుతుంది. ఆ రకంగా చేయకోకుండా రాబోయే కాలంలో మన ప్రీతమైనటువంటి మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అంతర్వేదిలో జరిగిన రథాన్ని తగలబెట్టినటువంటి దాని మీద ఎంక్వైరీ చేయించి దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాలైతే ఉన్నారో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని శిక్షిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదే కాకోకుండా గతంలో రాజోలు పట్టణంలో ఒక చర్చిని అద్దం పగల కొడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాపాక ప్రసాదరావు గారు 38 మందిని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అన్ని దేవాలయాల మీద అన్ని మతాల మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఉంచి అందరినీ సమరస్తంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.